యజ్ఞం కథ రచన శ్రీ సింహప్రసాద్ చదువుతున్నది రాధాగోపి యజ్ఞం కథ వినండి రైతులందరి వంక కలియచూసా మొత్తం 13 మంది ఉన్నారు ఒక్కరు తప్ప అంతా వచ్చారు అంతా ఎండిన మొక్కల్లా ఉన్నారు అవే త్వరగా విరుగుతాయి వేగంగా మండుతాయి తృప్తిగా నిట్టూర్చి ఉత్సాహంగా గొంతు సవరించుకున్నా మీరంతా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రెండేళ్ల క్రితం మీరంతా మీ పొలాల్ని నేను ప్లాట్లు చేసి అమ్ముకోడానికి నాకు అమ్మారు మనం సేల్ అగ్రిమెంట్ రాసుకున్నాం నేను అడ్వాన్స్ ఇచ్చాను మీరు పుచ్చుకున్నారు రెండేళ్లలోపే నేను పని మొదలుపెట్టాల్సి ఉంది కాని వేరే ప్రాజెక్టుల్లో నష్టం రావడం వల్ల కరోనా లాంటి ఇతర సమస్యల వల్ల కొంత ఆలస్యం జరిగింది ఇప్పుడింక ఒక్కరోజు ఆలస్యం జరగదు మామూలుగా అయితే మీ చేత డైరెక్ట్గా బయ్యర్స్కి రిజిస్ట్రేషన్ చేయిస్తుంటాను కానీ ఇప్పుడు మీకివ్వాల్సిందంతా ఇచ్చేసి మా కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను మీరంతా సహకరించాలి కొందరు వాళ్లలో వాళ్లు చర్చించుకుంటున్నారు మరికొందరు మౌనంగా కూర్చోవడమే నన్ను ఎక్కువ ఆశ్చర్యపరిచింది వాళ్ల ఉదాసీనతకి అర్థమేంటి సెకండ్ థాట్ వచ్చింటుందా నా పక్క కుర్చీలో కూర్చున్న సర్పంచ్ వంక సాలోచనగా చూశాను అతడు సైగల్తో చిన్నగా నాకేదో చెప్పాడు కాని పూర్తిగా గ్రహించలేకపోయాను మొత్తానికేదో అపశృతే అనిపించి కంగారు పడిపోయాను వీళ్లు వెనక్కి వెళ్ళిపోతే 3-4 కోట్ల నష్టం వస్తాయి మెదడు లెక్కలేసి చెప్తుంటే ఆందోళన పడ్డాను వచ్చే వారం రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం వైట్ సొమ్ము మీ ఖాతాల్లో వేసేస్తాను బ్లాక్ రొక్కంగా ఇచ్చేస్తాను స్పందన కోసం ఊపిరి బిగబట్టి మరీ ఆసక్తిగా చూశాను ఒకరు లేచారు మా భూముల్ని అమ్మామండి పక్కన బాంబు పేలినట్టు అదిరిపడ్డాను లోలోపల తిరుగుతున్న భయాలన్నీ త్రివిక్రమ రూపం దాల్చి కళ్ల ముందుకు వచ్చి నిల్చినట్టు బెంబేలు పడిపోయాను దాన్ని అణుచుకుంటూ నిప్పులు గక్కుతూ చూశాను అంతా మీ ఇష్టమేనా అదేం కుదరదు అన్నాను మాకు కుదరదు మీరిచ్చిన అడ్వాన్సు వాయిదల్లో తిరిగిచ్చేస్తాం ఆ రైతు స్వరంలోని దృఢత్వం నన్ను పిచ్చివాణి చేసింది ఎవడికి కావాలి ముష్టి నాకు మీ భూములే కావాలి ఇచ్చి తీరాల్సిందే మీరెందుకిలా మాట్లాడుతున్నారో నాకు తెలుసులే ప్రాంతీయ రింగ్ రోడ్ వస్తోంది భూమి రేటు పెరిగింది ఇంకా ఎక్కువకి అమ్ముకోవాలని మీ పన్నాగం అలా ఎన్నటికీ జరగనివ్వను మీ ఎమ్మెల్యే ఎంపీ పోలీసు ఉన్నతాధికారులు అంతా నా దోస్తులే నేను మంచిగా ఉన్నంత వరకే ముసుగు తీసేస్తే నా అంత చెడ్డవాడు ఉండడు కళ్ళెర్రజేస్తూ బెదిరించాను కాని ఒక్కరి కళ్లల్లోనూ భయం నీడ కూడా కదలేదు వీళ్ల ధైర్యం ఏమిటి ఒక్కరొక్కరుగా లేవబోతుంటే సర్పంచ్ కల్పించుకున్నాడు యువతల పెద్ద ఆయన మాట్లాడుతుంటే మర్యాద లేకుండా లేచిపోతారేంటి కూర్చోండి కూర్చోండి 2 సంవత్సరాలు దాటితే వడ్డీ ఇవ్వాలని అగ్రిమెంట్లో స్పష్టంగా ఉంది అది ఇమ్మందాం అదనంగా ఇంకేమైనా కోరదాం మా మంచి కోసమే ఆలస్యమైందని నమ్ముతున్నాం మేం అమ్మేది లేదు అంతా లేచి వెళ్ళిపోవడానికి ఉద్యుక్తులయ్యారు కోపంతో బుసలు కొట్టాను అయినా అవసరం నాది కనుక కంట్రోల్ చేసుకుంటూ అన్నాను మీ సర్పంచ్ చెప్తున్నాడు కనుక వడ్డీగాక అదనంగా ఎంత కావాలో చెప్పండి ఆలోచిస్తాను వాళ్ళు కొంచెం వంగితే చాలు తర్వాత తేలిగ్గా విరిచేయొచ్చు మీ సొమ్ము మీ దగ్గరే ఉంచుకోండి మా భూమి మా కాడ్నే ఉండనివ్వండి చాలు ఒకడు విసురుగా వెళ్ళిపోయాడు మిగతా వాళ్లు గొర్రెలయ్యారు బీపీ పెరుగుతుంటే కుతకుత ఉడికిపోయాను వీళ్లంతా ఎలా తెలివి మీరారు నమ్మలేకపోతున్నాను కొత్త రింగు రోడ్డు వస్తుందనే ఇదివరకు ఇవన్నీ వర్షాధార భూములు ఇప్పుడు కాస్తో కూస్తో నదీ ప్రాజెక్టు నీళ్లు అందుబాటులోకి వచ్చాయి ముందు ముందు ఇంకా వస్తాయంటున్నారు నీళ్లు వస్తే అమాంతం వీరంతా కుబేరులైపోతారా ఒకప్పుడు దేశానికి వెన్నెముక రైతు ఇప్పుడు భూమ్మీదే వెన్నెముక లేని ఏకైక జీవి రైతు వ్యంగ్యంగా నవ్వాను సర్పంచ్ నా వంక చిత్రంగా చూశాడు కాలం మారుతోంది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవరు అధికారంలోకి వచ్చినా రైతుల బతుకులేమీ మారవు వాళ్లమీద ఏ ప్రభుత్వానికి ప్రేమ ఉండదు వాడుకుని కరివేపాకులా తీసి పారేస్తారు తప్ప పట్టించుకోరు రేపో మాపో ఈ భూములన్నీ కట్టకట్టి కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసేయడమే ఖాయం వాళ్లు వీళ్లని వీళ్ల పొలాలల్లోనే కూలీలుగా మార్చేసి విదేశాల్లో డిమాండ్ ఉన్న పంటలు పండిస్తారు ఆ పంటని విదేశాలకు ఎగుమతి చేసేస్తారు వీరి నోటికి గుప్పెడు మిగల్నివ్వరు తెలుసా ఉద్రేకపడ్డాను ఇప్పటికథ ఇదంది వీళ్లు లొంగరు కోర్టు కీడుస్తాను 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను అరిచాను నా సహనం చచ్చిపోతోంది ఆఫ్టర్ ఆల్ రైతులు రియల్ ఎస్టేట్ కింగ్ని నన్నే తోసిరాజంటారా
నా వంక సానుభూతిగా చూసి లేచాడు సర్పంచ్. నిన్న మొన్నటిదాకా నాకు ఏజెంట్గా వ్యవహరించిన పెద్ద మనిషి ఇవాళ ప్లేట్ తిరగేశాడు. ఏం జరిగి ఉంటుంది? జనాభిప్రాయాన్ని గౌరవించకపోతే ఓట్లు రాలవని భయపడుతున్నారా? అసలు వీళ్లకి ఏం మాయదారి రోగం వచ్చింది? కసిరినట్టుగా అడిగాను. తటపటాయిస్తూనే చెప్పాడు. సుబ్బారాయుడు గారి ప్రభావం ఊరిమీద బాగా పడింది. ఏ పార్టీవాడు? ఆహా, పార్టీవాడు కాదండి, ఏదో బ్యాంకులో చేశాట. 15 ఏళ్ల క్రితం వచ్చి మా ఊళ్ళో సెటిల్ అయ్యాడు. అతగాడు కొత్తగా రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి దిగాడన్నమాట. తలపంకిస్తూ అన్నాను. ఆహాహా, లేదండి, ముందు ముందు వ్యవసాయం లాభసాటిగా మారుతుందని నూరిపోస్తున్నాడు. ఏళ్లనగా నవ్వాను. ఈ ఏడాది విన్న గొప్ప జోక్ ఇదే. నేను మాజీ బ్యాంకు ఉద్యోగిని. నాకు ఇవాళ్లేంటో రేపేంటో అన్నీ తెలుసు. రైతులంతా అప్పుల పాలై ఎక్కడికక్కడ పొలాలు అమ్మేసుకుని పట్నాలకు వలసపోతుంటే వీళ్ళిక్కడే తిష్టవేసు కూర్చుని రాజనాలు పండిస్తారా? నా చెవిలో క్యాబేజీ పువ్వులు కనిపిస్తున్నాయా? అతడి వ్యవసాయం బాగానే ఉందండి. నిటారుగా అయ్యాను. అలా ఎలా ఉంటుంది? కాసింత భూమ్మీద కోట్లు సంపాదించమని రాజకీయ నాయకులు చెప్పింది నమ్మేస్తున్నారేమో పాపం. బ్లాక్ అండ్ వైట్గా మార్చుకోడానికి చెప్పే ఇన్కంటాక్స్ కబుర్లు. సర్పంచ్ జవాబివ్వలేదు. ఎక్కడ ఉంటాడు? చెప్పాడు. అతన్ని కలిసి వెళ్లాలనే నిర్ణయించుకున్నాను. ఎలా ఓలా అతగాడిని మంచి చేసుకుని అట్నించి నరుక్కు రావాలనుకున్నాను. 10-20 లక్షలు విసిరేసైనా అతణ్ణి ఆకట్టుకోవాలి. అనవసరంగా ఈ డీల్ ఆలస్యం చేశాను. అప్పట్లోనే రిజిస్ట్రేషన్ చేయించేసుకోనుంటే సరిపోయేది. సిటీ ఇటు పక్కకు విస్తరించడానికి చాలా టైం పడుతుందనుకుని తాత్సారం చేశాడు. కాస్త ముందు వెనక అయినా వీళ్ళకి అమ్ముకోవడం తప్ప మరో దారి లేదనుకున్నాడు. ప్రాంతీయ రింగ్ రోడ్డు తెరమీదికి వచ్చేసరికి వెంటనే మేల్కొని వచ్చేశాను. అయినా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తిమ్మిని బమ్మిని చేసైనా సరే వీళ్ల భూముల్ని చేజారనివ్వకూడదు. మెయిన్ రోడ్డుకి 3 కిలోమీటర్ల దూరంలో పొలాల మధ్య ఎత్తుచేసిన దిమ్మమీద కట్టిన డాబా దగ్గరికి వెళ్లాను. డాబా ముచ్చటగా ఉంది. చుట్టూ మామిడి, వేప, తదితర చెట్లున్నాయి. ఆవరణలో కొన్ని పశువులు, ట్రాక్టర్ పనిముట్లు, ట్రక్కు ఉన్నాయి. 4-5 పనివాళ్లు ఏవో పనులు చేస్తున్నారు. సుబ్బారాయుడితో మాట్లాడాలి. ఒకరిని పిలిచి చెప్పాను. మామిడి చెట్టు కింద వేసిన కుర్చీలు చూపుతూ, కూర్చోండి, ఇంత క్రితమే కాయగూరల చేలోకి వెళ్లారు, రేపొద్దుటే ఏవేవి కోసి మార్కెట్కి పంపాలో పురమాయించి వచ్చేస్తారు అన్నాడు. వీరికి ఎంత భూమి ఉందేమిటి? ఈ చుట్టూ ఉన్న 10 ఎకరాలు వారివేనండి. ఇక్కడ ఎకరం ధర ఎంత ఉంది? నా వంక అదోలా చూసి, తెలియదండి అనేసి వెళ్ళిపోయాడు. పురుగు పాము తిరిగేచోట ఈ ఇల్లేమిటో, ఈ బతుకేంటో. జూబ్లీహిల్స్లోని నా మేడని తలుచుకుని సుబ్బారాయుడి మీద జాలిపడుతూ కూర్చున్నాను. 20 ఏళ్ల క్రితం VRS తీసుకుని బ్యాంకులోంచి వచ్చేశాక రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాను. బాగా సంపాదించాను. 5-6 ఏళ్ల క్రితం హార్ట్ ప్రాబ్లంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు మొన్నటి కోవిడ్ టైంలోనూ వ్యాపారం కొంచెం దెబ్బతింది. లేకపోతే ఆకాశమే నాకు హద్దయ్యేది. ఈ రైతులు హ్యాండ్ ఇవ్వకపోతే ఇస్తే ఊరుకుంటానా? డైరెక్టుగా దండన ప్రయోగించి దారిలోకి తెచ్చుకోను. కళ్ల ముందే కోట్లు హుష్కాకి అయిపోతుంటే ఎలా చూస్తూ ఉండగలను? బీపీ పెరుగుతున్నట్టే అనిపించింది. బ్రీఫ్ కేస్ తెరిచి బీపీ ట్యాబ్లెట్ వేసుకుని నీళ్లు తాగాను. మట్టి పిసుక్కునే సన్నాసులు కోట్లకు పడగెత్తి నా చేత నీళ్లు తాగిస్తున్నారు. చౌదరి, నువ్వా? నాకన్నా చిన్నవాడివి. ఒక్కసారే 20 ఏళ్లు పైపడ్డట్టు అలా అయిపోయావేంటయ్యా? అప్రతిభుణ్ణై చూశాను. ఎదురుగా నవ్వుతూ ఒకప్పటి మా బ్యాంక్ మేనేజర్ సుబ్బారాయుడు. ఆయన కింద 4 ఏళ్లు క్యాషియర్గా పనిచేశాను. ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. వయస్సు 10 ఏళ్ల స్కిప్పు చేసినట్టుగా ఉన్నాడు. ఇదెలా సాధ్యం? నమస్తే సార్, ఎలా ఉన్నారు? విష్ చేశాను. నాకేంటయ్యా, స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నాను, కడుపు నిండా తింటున్నాను, చేతి నిండా పనిచేస్తున్నాను, కంటి నిండా నిద్రపోతున్నాను. నువ్వు 20 కోట్లు వెనకేశావేంటి? హార్ట్ సర్జరీ జరిగిందా? ఇలా సగమైపోయావు? జవాబివ్వకుండా, రిటైర్ అయ్యాక షేర్స్ బిజినెస్లోకి వెళ్తారనుకున్నాను. ఇక్కడ స్థిరపడ్డారా అన్నాను. రైతు బిడ్డనయ్యా, భూమితో అనుబంధం తెంచుకోవడం ఇష్టం లేకపోయింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్తో ఈ పొలాలు కొనుక్కుని ఇక్కడే ఇల్లు కట్టేశాను. సిటీలో కట్టాల్సింది సార్. రేటు ఇబ్బడి ముబ్బడిగా పెరిగేది. ఇది బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్. ఇంకెన్నాళ్ళు డబ్బు కోసం తాపత్రయపడుతూ పరుగులు పెడతాను చెప్పు. వయస్సు అస్తాద్రికి చేరాక మనకు కావలసింది ఉరుకులు పరుగులు కాదు, ప్రశాంత జీవనం.
ఆ పైన అనాయాస మరణం. ఇబ్బందిగా నవ్వాను. రెండుసార్లు స్ట్రోక్ రావడం, ఒకసారి మరణం అంచు వరకు వెళ్లడం గుర్తొచ్చాయి. ఈ ఊరి రైతులు మొండిచేయి చూపిస్తే మరోసారి గుండెపోటు రావడం ఖాయం. అప్పుడింక డాక్టర్లు చెప్పినట్టు అంతా దైవాధీనమే. నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ అన్నాను, సెలవులో మీ అబ్బాయి అమ్మాయిల దగ్గరికి వెళ్ళిపోతారేమో, లేకపోతే ఇక్కడ ఏం తోస్తుంది నా ముఖం? తోసకపోవడానికి అసలు ఖాళీ ఉంటేగా. పిల్లల్ని పొద్దుట సాయంత్రం చూసుకుంటే చాలు, పొలాల్ని మాత్రం రాత్రి పగలు చూసుకోవాలి చౌదరి. సెలవులు వస్తే చాలు మా మనవాళ్లు మనవరాళ్లు రెక్కలు కట్టుకుని వాలిపోతారు, ఈ ప్రకృతితో మమేకమైపోతారు. సంభాషణ ఎలా మొదలు పెట్టాలో తెలియకుండా ఉంది. పనివాడు తెచ్చిచ్చిన పళ్లరసం మౌనంగా తాగేశాను. బ్యాంకులో పనిచేస్తున్నప్పుడే చిట్ ఫండ్స్, స్కీములు, ఏజెన్సీలు అంటూ క్షణం తీరిక లేకుండా తిరిగేవాడివి. ఇప్పుడు చాలా వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉండే ఉంటావు, అలాంటి నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావేంటి? ఏదో పెద్ద పనే ఉండి ఉంటుంది. ఏమంటావు చౌదరి? మీకు తెలీదేమో, రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాను. నివ్వరపోయి చూశారు క్షణం. కొంపతీసి మా ఊరి పొలాలు కొన్నది నువ్వేనా ఏంటి? నేనే సార్, మంచి రేటే ఇచ్చాను. కొంచెం ఆలస్యం అయినందుకు వడ్డీ ఇస్తానంటున్నాను. మీరేదో చెప్పారని తెలిసింది. గంగిగోవులు కొమ్ము విసురుతున్నాయి, ఇది మీకు న్యాయం కాదు. నీ అసాధ్యం కూలా? నేనేమీ లేనిపోనివి చెప్పి రెచ్చగొట్టలేదయ్యా. నేలను వదిలిన మొక్క బతకలేదు అని మాత్రమే అన్నాను. గత 15 ఏళ్ల నుంచి నేనిక్కడ వ్యవసాయం చేస్తున్నాను. ఇది బాగా సాగుతుండటం వాళ్లు చూస్తూనే ఉన్నారు, అందుకని పునరాలోచనలో పడ్డారు. మీకంటే బొచ్చెడు పెన్షన్ వస్తుంది. వాళ్లకి వ్యవసాయమే ఆధారం. పంటలు పండించే మేడలు కట్టేస్తారు. చివ్వున తలెత్తి నా వంక సూటిగా చూశారు. తలదించుకున్నాను. నువ్వు రోజు అన్నం తింటున్నావా లేక దాని బదులు మందుగుళికలు మింగుతున్నావా? నా ఆరోగ్యం కొంచెం దెబ్బతిన్నా మరీ మందుల మీదే బతకాల్సిన పరిస్థితి రాలేదు సార్. మరేంటి చౌదరి, రెండు పూటలా అన్నం తింటూ అన్నదాత గురించి హేళనగా మాట్లాడతావేంటి? నీకు భూమి అంటే ఒక వ్యాపారం, డబ్బు గని, కాని రైతుకి జీవనాధారం. వారి బ్రతుకు బాగు, శ్రమ, చెమట అన్నీ సాగులోనే ఉన్నాయి. అసలు వ్యవసాయం అంటే ఏంటో చెప్పు చూద్దాం. ఏముంది? ఏదో పంటలు పండించడం, పండితే అప్పులు తీర్చడం, ఎండితే పురుగుమందు తాగడం తప్ప ఇంకో ఆప్షన్ ఏముంది? హేళనగానే అన్నాను, రైతులు ఎవరికోసం పండిస్తున్నారు? తన కోసమూ తన కుటుంబం కోసం కాదు, జనం కోసం, జనం ఆకలి తీర్చడం కోసం, జనాన్ని బతికించడం కోసం. అందుకే వ్యవసాయం చేయడం అంటే యజ్ఞం చేయడం అంటాను. ప్రపంచం కోసం, పర్యావరణం కోసం చేసే మహత్తర కార్యం. రైతులంతా వ్యవసాయ భూముల్ని నీలాంటి వారికి కట్టబెట్టేస్తే పంట ఉత్పత్తి దారుణంగా పడిపోతుంది. శ్రీలంకలోలా ఆహార సంక్షోభం వచ్చేస్తుంది చౌదరి. కానీ సార్, ఇవాళ్ళ రేపు దానంత దండుగుమారి పనిలేదు. వ్యవసాయం శుద్ధ దండగ. మరేం తింటావు? నోట్ల కట్టలా, సిమెంటు, కాంక్రీటా అని అడిగాడు. ఆహా, అది కాదు. నీళ్లు నమిలాను. ఒకప్పుడు వ్యవసాయం శ్రేష్టమైన వృత్తిగా కీర్తించబడిందని నీకు తెలీదు? పెట్టుబడి, నాణ్యమైన విత్తనాలు, మార్కెటింగ్ స్ట్రాటజీలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారికి ఆ సౌకర్యాలు కల్పిస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. నేను చేస్తున్నాగా, ఒకే రకం పంట మీద ఆధారపడి కూడా నీటి లభ్యతను బట్టి వరి, ఆకుకూరలు, కాయగూరలు, పూల మొక్కలు వేస్తున్నాను. గట్లమీద కొన్ని రకాల పళ్ల చెట్లు నాటాను. మొత్తం మీద ఆదాయం బాగానే ఉంది. రైతులు స్ఫూర్తి పొందుతున్నారు. ఇద్దరు ముగ్గురు కలిసి 3-4 రకాల పంటలు వేస్తున్నారు. సేంద్రియ ఎరువులతో, స్ప్రింక్లర్స్తో ఆధునిక పద్ధతుల్లో పండిస్తున్నారు. కొత్త నీటిపారుదల ప్రాజెక్టు వల్ల సాగునీటి లభ్యత పెరుగుతోంది. ఇతర రైతుల గోల నాకనవసరం. నాకు అగ్రిమెంట్ చేసిన రైతులు మాత్రం నా భూముల్ని నాకిచ్చి తీరాల్సిందే. ఖండితంగా చెప్పేశాను. నవ్వాడాయన. భూమి నాది నాది అంటే భూమి పక్కున నవ్విందని చిన్నప్పుడు చదివిన పద్యం గుర్తుకొస్తోంది చౌదరి. భూమి పెరగదు, సాగదీయలేం. అందుకని మీరంతా పంట భూముల మీద మిడతల దండులా పడ్డం మానేసి అంతస్తు మీద అంతస్తు కట్టుకుంటూ పైపైకి పొండి భూ ఆక్రమణ ఆపేయండి. భూమిని వ్యాపార వస్తువుగా చూడ్డం మానేయండి. భూమి లేకపోతే, రైతు పంటలు పండించకపోతే ముందు తరాలకు ఆహారం దొరకదు. దిగుమతి చేసుకోవలసి వస్తే ఎంత అధిక ధర చెల్లించాల్సి వస్తుందో నీ ఊహకు కూడా అందదు.
ఏదో దేశంలో రైతులు పండించిందే కదా, అక్కడి రైతుకు గల అనుకూల పరిస్థితులే ఇక్కడ కల్పిస్తే రైతు బాగుపడతాడు, జనం బాగుంటారు, దేశం అభివృద్ధి చెందుతుంది. ఏదో అనబోయి ఆగాను. నేనిక్కడ ఉన్నట్టు ఎలా తెలిసిందో, నాతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులంతా వచ్చి వరుసగా నిలబడ్డారు. ఇబ్బందిగా కదిలాను. నువ్వు నీ సంతానము రేయింబవళ్ళు తింటూ కూర్చున్నా తరగనంత ఆస్తి ఉంది. పాపం వీళ్లకు ఉన్నది ఆ భూమే, దాన్ని అమ్ముకుంటూగాక నమ్ముకుని తమ కష్టార్జితాన్ని తిననీయవయ్యా. వీళ్లని ఇక్కడ్నుంచి పట్నానికి తరిమి వలస కూలీల్ని చెయ్యొద్దు. రైతులమని సగర్వంగా చెప్పుకునేలా బతకనీయ చౌదరి. రైతులు వంక చూశాను. వారి కళ్ళు కొడిగట్టిన దీపాల్లా ఉన్నాయి. ఎక్కడో మారుమూల ఏదో ఆశ మినుకుమినుకుమంటూ వెలుగుతోంది. ఆ ఆశకు ఊపిరి నేనే అని అర్థమవుతుంటే మనస్సు చేదుగా అయింది. వీరి పాలిట రాబంధువులా మారకు, రామచిలకలా ఉండు. పురాణకాలంలో యాగాల్ని ధ్వంసంచేసిన వారిని రాక్షసులన్నారని గుర్తు చేసుకో. కనీసం రేపు నేను నువ్వు చనిపోయాక కప్పెట్టడానికైనా జానెడు నేల మిగల్చండయ్యా. వేదాంతిలా నవ్వారు. చెళ్ళున కొరడా దెబ్బ తగిలినట్టు తుళ్ళిపడ్డాను. ఐసీయూలో గడిపిన కర్కశ క్షణాలు కళ్లముందు కదిలాయి. మౌనంగా బ్రీఫ్ కేస్ తెరిచి అందులోని అగ్రిమెంట్ పేపర్లన్నీ చింపేసి, ఇవి మీ యజ్ఞానికి నేను సమర్పిస్తున్న సమిధలు అంటూ రైతు చేతుల్లో పెట్టాను.